రద్దుపై గుంటూరులో లెఫ్ట్ పార్టీలు భారత్ బంద్ చేస్తున్నాయి. తక్షణమే నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. పెద్ద కరెన్సీ బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఆందోళన దిగాయి. ఈరోజు భారత్ బంద్ లో భాగంగా ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం షాపులు మొత్తం ముంచివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బంద్ అంటే మామూలుగా బస్సులు అడ్డుకోవడం, తర్వాత షాపులను ముంచడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు వినూత్నంగా ప్రజా సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి. సార్ చెప్పండి, పెద్ద కరెన్సీని బ్యాన్ చేసి కూడా దాదాపు 25 రోజులు అవుతుంది. ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేదు, మీరు బంద్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసనాగ్రహాన్ని చేయమని పిలిపించని, మన రాష్ట్రంలో హార్తాలు చేయమని పిలిపించడం జరిగింది. నిరసనాగ్రహమైన హార్తాలైనా బంద్ అయినా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఈ దేశ ప్రజల్ని చైతన్యపరచడంతో పాటు చిన్న నోట్లు ముద్రించకుండా, తగిన కరెన్సీని విడుదల చేయకుండా తుగ్లక్ పద్ధతుల్లో ఈ నోట్ల రద్దు చేశారు. బ్లాక్ మనీకి కమ్యూనిస్టులు ఆది నుండి వ్యతిరేకం. బ్లాక్ మనీ రద్దు కావాలని, బ్లాక్ ఆస్తుల్ని వెలికి తీయాలని, అది స్థిరాస్తి రూపంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రూపంలో ఉన్నా, పవంతుల రూపంలో ఉన్నా, లేకపోతే బాండ్ల రూపంలో ఉన్నా, అక్రమాస్తిని బయటికి తీయడం చేతగాని ప్రధాని కేవలం యూపీ లాంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కక్కుర్తి పని చేసినందువల్ల ఈ దేశంలో 120 కోట్ల మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఇవాళ దేశంలో 1.25 కోట్ల మంది పన్ను కట్టేవాళ్ళు ఉన్నారు, లేదు నల్లధనం ఉన్న వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా కలిపితే 3 కోట్ల మంది ఉన్నారు. ఈ 1.25 కోట్ల మందిని పట్టుకోవడం కోసం 120 కోట్ల మందిని డబ్బుండి బ్యాంకులో నిల్వండి, జేబులో 1000 రూపాయల నోటుండి దిక్కులేని వాళ్ళలాగా కాఫీకి టీకి మరొక రోజువారీ ఖర్చులకి ఇన్ని కష్టాలు పాలు చేయటం తెలివైన పని నరేంద్ర మోడీ. ఆయన బలపరిచేటువంటి ఈ వెంకయ్య నాయుడు మరింత తిక్కాడులాగా దేవదేవతగా ఆ నరేంద్ర మోడీని బజిరపరుడులాగా వెంకయ్య నాయుడు తన కీర్తి ప్రతిష్టల్ని దిగదార్చుకున్నాడు. ఇవాళ కమ్యూనిస్టుల్ని ఆడిపోసుకుంటున్నారు. కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రజలందరూ బాగానే ఉన్నారు, కేవలం ఈ వామపక్షాల వాళ్ళు గోల్ చేస్తూ ఉన్నారు అంటారు, మీరేం చెప్తారు? ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర సామాన్య ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు క్యూలో నిలబడ్డారు తప్ప ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా క్యూలో నిలబడలేదనేది వాస్తవం కనబడతా ఉన్నది. నరేంద్ర మోడీ ఈ చర్య వల్ల తీవ్రమైనటువంటి అసౌకర్యంతో మొత్తం జాతి యావత్తు అసౌకర్యానికి గురవుతూ ఉన్నది. అందువల్ల ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి. విద్యార్థి సంఘాల నుంచి విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? కరెన్సీ బ్యాన్ చేయడం వల్ల ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఈరోజు విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చాలా క్లాసులు జరుగుతూ ఉన్నాయి కాంపిటీషన్కి సంబంధించి, గ్రూప్ 2 వీటికి సంబంధించి. కానీ నోట్ల రద్దు వల్ల పాత నోట్లను మాత్రం తీసుకుంటున్న పరిస్థితి లేదు. ఏ కాలేజ్ ఫీజులు కూడా చెల్లించుకోవడానికి కాలేజ్ యాజమాన్యాలు ముందుకు రావట్లేదు. అట్లాగే ఈరోజు బస్సుకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా విద్యార్థులకి చిల్లర ఖర్చులు అవసరం. అలాంటి చిల్లర ఖర్చులకు కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు చెప్పండి, మా గృహిణులు ఏ విధంగా ఇబ్బంది పడతారు? గృహులు అసలు బ్యాంకుల చుట్టూ ఏ రకంగా తిరుగుతుందంటే చిన్నపిల్లల్ని వదిలేసుకొని ముసలవాళ్లతోటి బ్యాంకుల దగ్గర 24 గంటలు కూర్చుంటూ దగ్గరకు వచ్చినాక డబ్బులు లేవని చెప్తూ ఈ రకంగా జనాన్ని ఇబ్బంది పెట్టడం ఆ మోడీకి సాధ్యమేనా? అసలు జనము ఎన్ని బాధలతోటి అక్కడ దాకా వచ్చి దగ్గరకు వచ్చినాక అమ్మ మా దగ్గర డబ్బులు లేవమ్మా అని చెప్తున్నారు బ్యాంకీ వాళ్ళు. మరి బ్యాంకీ వాళ్ళు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టారు? జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎందు ఆ ఆలోచన ఆ మోడీ గారికి తెలీదా? ఈ జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది ఏదైనా సరే ఒకసారి అతను అక్కడ ఉండి కళ్ళు ఇప్పి చూస్తే ఈ జనం బాధలు తెలుస్తాయని చెప్తున్నాను. మొత్తంగా వామపక్షాలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థులు, పెద్ద ఎత్తున గృహిణులు కూడా
ప్రస్తుతం నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న వ్యాపారులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెన్సీకి సంబంధించినటువంటి చిల్లర దొరక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న చిన్న షాపుల్లో కనీసం పర్చేజ్ చేయాలన్నా కానీ చిల్లర దొరకని పరిస్థితితో అల్లాడిపోతున్నాను గృహిణులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్రం స్పందించి చిల్లరను వీలైనంత త్వరగా చిల్లర నోట్లను విడుదల చేయాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.